ఎన్నికల వేళ పోలీస్ మీడియా సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ రేమో రాజేశ్వరి ఏర్పాటు చేశారు. రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా వర్క్‌షాప్ లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మీడియా కృషి చేయాలన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నిర్వహణపై ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమాచారం లోపం లేకుండా మీడియా పాత్రికేయులు పోలీసులతో కలిసి పని చేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసులు చేస్తున్న క్యాంపెయిన్ కు ప్రజలు చేరవేయాలని కోరారు. మత సంఘ విద్రోహ చర్యలకు తిప్పికొట్టేందుకు పోలీసులకు సహకరించాలని సిపి కోరారు. ప్రజలు పోలీసులు మీడియా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అసెంబ్లీ ఎన్నికలను సజావుగా పూర్తి చేయాలన్నారు. ఈ ఒక వర్క్‌షాప్ కి వచ్చినందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఒక వర్క్‌షాప్ ఇది ఉద్దేశం ఏంటి అనేది చాలా బ్రీఫ్ గా అందరికీ కూడా నేను చెప్తాను. గతంలో నేను పనిచేసినటువంటి ప్రతి జిల్లాలో కూడా మీడియా కమ్యూనిటీ మీడియా ఫ్యామిలీతో పాటు ఒక సీమ్లెస్ ఒక మంచి చక్కటి కోఆపరేషన్ అనేది చేస్తుంటే అప్పుడు మీడియా సోదరుల కొరకు లీగల్ ప్రొవిజన్స్ మీదే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేపట్టినటువంటి రకరకాల యాక్టివిటీస్ మీదే మరి ముఖ్యంగా కమ్యూనిటీ అవుట్రీచ్ క్యాంపెయిన్స్ మీదే కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ మీదే ఎన్నికల సమయంలో మనం చేసినటువంటి వేరియస్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ మీదే ఒక వర్క్‌షాప్ అనేది ముందే మేము ప్లాన్ చేస్తూ ఒక కమ్యూనికేషన్ అనేది ఎక్కడ కూడా ఏ లెవెల్లో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండడానికి మా వల్ల మేము అప్పుడు ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఈ ఒక్క అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కూడా 2023 అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కూడా కమిషనరేట్ ప్రాంతంలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులందరూ కూడా ఈ రెండు జిల్లాలలో ఉన్నటువంటి మీడియా సోదరులతో పాటు బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టు అ గ్రేట్ ఎక్స్టెంట్ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు కూడా జర్నలిజం ఇక్కడ మనకు సిటిజన్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు, లోకల్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక్క సమయంలో అందరినీ కూడా ఒకేసారి పిలిపించుకొని మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి అనేది మీదే వాళ్ళకి ఒకటి క్లారిటీ ఇవ్వడం, ఒక కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మీదే మా ఒక రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది మీకు తెలియచేయడం, తర్వాత ఈ ఎంటైర్ ఎలక్ట్రల్ ప్రాసెస్లు ఈ ఎలక్షన్ పీరియడ్లు మనకు 30 తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది, 3వ తారీఖు రోజు మనకు కౌంటింగ్ ఉంటుంది, ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి మన రొటీన్ లైఫ్కి తిరిగి వచ్చే వరకు కూడా మీడియా మరియు పోలీస్ అధికారుల మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక మంచి కోఆర్డినేషన్తో ఒక మంచి సహకారంతో ఒక మంచి వాతావరణంలో మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేయడం జరిగింది.